ఉన్నారనే సమాచారంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. సుమారు 200 మంది సిబ్బందితో ఆగమేఘాల మీద పనులు చేయించారు. కేవలం గంటలోనే 11 మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దినకర్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు అలాగే పార్కుల్లో కూడా మ్యాన్ హోల్స్ తో పాటు ఆ రోడ్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో దాంట్లో పడిపోతామన్న బాధ జనాల్లో ఉంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా మనం చూడొచ్చు, ప్రస్తుతం ఇక్కడ మ్యాన్ హోల్స్ ని కేవలం గంటల వ్యవధిలో బాగు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది మొత్తం. ఏదైతే వేసారో ఈ యొక్క సిమెంట్ ఉందో దీన్ని ఇప్పుడే వేయడం జరిగింది. అయితే ఇక్కడ దాదాపు చూడొచ్చు, ప్రస్తుతం మనం జలగం వెంగళరావు పార్కులో ఉన్నాము. ఈ వెంగళరావు పార్కులో దాదాపు వందలాది మంది మార్నింగ్ వాకర్స్ అంతా కూడా ఇక్కడ వాకింగ్కి వస్తుంటారు. అయితే ఇక్కడ మ్యాన్ హోల్స్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఇప్పుడు చీకటితో ఉదయం పూట ఉదయం 6 గంటలకు రావాలన్నా కానీ ఇబ్బంది ఉందని చెప్పి చాలామంది మార్నింగ్ వాకర్స్ కంప్లైంట్ చేయడంతో ఇక్కడ పనులు చేయాల్సినటువంటి జీహెచ్ఎంసీ వాళ్ళు దాదాపు నెలల తరబడిగా పెండింగ్ పెట్టడం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఈ పార్క్లో ఈ 1 కిలోమీటర్ పరిధిలోనే దాదాపు ఉన్నటువంటి 12 మ్యాన్ హోల్స్ని ఏకబిగిన పూర్తి చేయడానికి గల కారణం ఏంటంటే మంత్రి కేటీఆర్ ఇక్కడ వస్తారని కూడా వచ్చి ఆకస్మిక తనిఖీలు చేస్తారని కూడా జీహెచ్ఎంసీ అధికారులకు ముందుగానే సమాచారం అందింది. ఇదిగో హడావుడి చూస్తున్నాం మనం. ఈ హడావుడిలో భాగంగానే ఎక్కడికక్కడ చెట్లను నరికివేయడం, అదే పిచ్చి మొక్కలుగా ఉన్నటువంటి నరికివేయడము, అలాగే కొద్దిగా ఈ పార్క్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఇక్కడ మ్యాన్ హోల్, ఈ మ్యాన్ హోల్ దాదాపు నెలల తరబడి కూడా బాగు నోచుకోలేదు. ప్రస్తుతం దీని మీద సిమెంట్ వేసేసి ఆ తర్వాత హడావుడిగా మట్టి వేసేసి కప్పి ఉంచారు. మంత్రి గారు వస్తారన్నటువంటి సమాచారంతో అలర్ట్ అవుతున్నారు. ఇలాంటి మ్యాన్ హోల్స్ కేవలం పార్క్లోనే కాదు, దాదాపు చాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ మ్యాన్ హోల్స్లో ఇక్కడ గుంత ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపు మనకి జస్ట్ ఒక 10-15 అడుగుల దూరంలోనే ఒక 10 మ్యాన్ హోల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పటికిప్పుడు క్లీన్ వీటన్నిటిని ఇప్పటికిప్పుడు బాగు చేసి మంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు చూస్తున్నారు. పార్కుల్లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అయినా కావచ్చు, లేకపోతే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అయినా కూడా కావచ్చు, చాలామంది మార్నింగ్ వాకర్స్ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మంత్రి గారు వస్తున్నారనే నెపంతో ఇక్కడ దాదాపు మనం చూడొచ్చు ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో, గుంతలు పడినటువంటి ప్రాంతాల్లో కూడా మట్టి తర్వాత సిమెంట్ మిక్సర్ ఉన్నటువంటి మిశ్రమాన్నంతా కూడా కలిపి రోడ్లను బాగు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అదే కాకుండా ఈ పక్కన ఉన్నటువంటి చెరువు, దాదాపు జలగం వెంగళరావు పార్కు లో ఉన్నటువంటి చెరువును క్లీన్ చేయాలని చెప్పి చాలా రోజులుగా చెప్తూ ఉన్నారు. అయినా కానీ ఇలాంటి ఇది కూడా లేకుండా పోయింది. సో ఇక్కడ దాదాపు మార్నింగ్ వాకర్స్ అంతా కూడా ఉన్నారు. ఆ మార్నింగ్ వాకర్స్ కూడా ఫిర్యాదు చేయడంతో మంత్రి ఇక్కడికి వస్తున్నారని కూడా, మంత్రికి ఇక్కడ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారని కూడా సమాచారం. అయితే ముందస్తు సమాచారాన్ని తెలుసుకున్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు హడావుడి స్టార్ట్ చేయడం ప్రారంభించారు. ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి సమస్యలను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మార్నింగ్ వాకర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం ఏంటి ఇక్కడ పరిస్థితి, ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది. కేవలం ఒక గంటలోనే దాదాపు 10 మ్యాన్ హోల్స్ ని పూర్తి చేయడం జరిగింది, మ్యాన్ హోల్స్ లో రీప్లేస్ చేయడం జరిగింది. మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి? ఏంటంటే వారు రామారావు గారు రాని వచ్చిన తర్వాత దానికి మీకు తెలుస్తుంది. ఆయన మళ్ళా చెప్తా ఉన్నారు, అసలు సమస్య చెప్పమని చెప్తున్నాను అండి. ఇది అసలు ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ పార్క్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు దాని డిటెరేషన్ చూస్తే రియల్లీ దేర్ నో వర్డ్స్ ఫర్ దట్ అనమాట. అదే మీకు చెప్పేదే లేదు. ప్రతి ఈరోజు వచ్చారు మినిస్టర్ గారు వస్తున్నారని, బట్ అర్లియర్ వీ నెవర్ యూస్ టు సీ ఎనీ ఫెలో థింక్ వీ నెవర్ యూస్ టు సీ ఎనీ వర్కర్ వర్కింగ్ హియర్ బిఫోర్ 9, ఏదో ఆఫ్టర్ 9:30 వస్తారు. వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు సార్. అనేకమైనటువంటి మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఆ మ్యాన్ హోల్స్ కూడా ఇప్పటికిప్పుడు పూర్తి చేశారు, ఇంకా పచ్చి పచ్చిగానే ఉన్నాయి. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది? ఈ జేవీఆర్ పార్కులో ఈ సమస్య ఈ రోజుది కాదు, గత 1 ఇయర్ నుంచి, గత 1.5 ఇయర్ నుంచి ఈ సమస్య ఉన్నాయని మరి అధికారులు చూసి వెనక గతంలో 2 మాటల హరీష్ రావు మినిస్టర్ గారు విజిట్ చేసి, అధికారులు కూడా విజిట్ చేసిండ్రు, కమిషనర్ గారు విజిట్ చేసిండ్రు. ఆ సమస్య మంత్రి గారు వచ్చిన వరకే అధికారులు స్పందిస్తుంది తప్ప, అధికారులు మంత్రి గారు వెనక మళ్ళీ 10-15 రోజుల తర్వాత ఇప్పటివరకు స్పందించలేదు, పట్టించుకోలేదు. ఈ 1 ఇయర్కి వెళ్ళి మాత్రం ఈ స్మెల్ డ్రైనేజ్ వాటర్ పైకి వెళ్ళి వస్తుంది, బస్సులకు వెళ్ళి దాన్ని పూర్చాలా దాన్ని బంద్ చేయాలని అప్పుడు దృష్టి తీసుకెళ్ళినా కూడా దానికి ఫండ్ శాంక్షన్ చేసి డైవర్షన్ పెట్టినా కూడా ఇప్పటి వరకు ఆ పని చక్కగా జరగలేదు. ఈ వాటర్ డ్రైనేజ్ వాటర్ వల్ల మస్కిటోస్, డెంగ్యూ,
మార్నింగ్ పూట పంజెంట్ స్మెల్, తర్వాత ఏజ్ పర్సన్స్ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చిన వాళ్ళు ఈ బ్యాడ్ స్మెల్ తోటి, పంజెంట్ స్మెల్ తోటి దే ఆర్ ఫేసింగ్ అనేక, దే ఆర్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో వీఆర్ రిప్రజెంటెడ్, ఎన్నోసార్లు చెప్పాం ప్రజలకు, అధికారులకు అందరికీ, ఎవరు పట్టించుకునే వాళ్ళు మంత్రి గారు వస్తారు కాబట్టి చాలా బాగా చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు, కానీ ఇది అప్పుడప్పుడు 6 నెలలకోసారో 3 నెలలకోసారో చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి. అంతే, డ్రైనేజ్ వాసన చాలా అంటే అన్బేరబుల్ లెవెల్లో ఉందంటే వాకర్స్ రావడం మానేశారు ఈ వాసనకి. తర్వాత ఈ మస్కిటో మెనేక్ చాలా ఎక్కువైపోయిందండి, దానివల్ల అంటువ్యాధులు కానీ ఇంకోటి కానీ అన్ని కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి జలగం వెంగళరావు పార్కును ఒక్క రోజులో క్లీన్ చేస్తామని జిహెచ్ఎంసీ చెబుతున్నాం, అది కూడా మంత్రి వస్తున్న రోజు మాత్రమే క్లీన్ చేయడం, మరి మరుసటి రోజుల్లో కూడా పూర్తి చేస్తారా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని మాత్రం చెప్పవచ్చు. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో దినకరన్ టీవీ హైదరాబాద్.